name is Jyoti. I was having a problem in my eye from 2 years. I'm unable to see anything which is at a longer distance. When I came here also, I was unable to see the screen. I was feeling there's a layer in front of my eye. Even the words which were there, it was not clear for me. It was very blur. Brother says, keep your hands wherever you are not feeling well. Then I kept my hands on my eyes and I was praying for the clearance of my eyes. After the prayer I checked, then I'm feeling very better. That layer is wiped away from my eyes. There was a layer before the prayer was started. After prayer finished, then that layer is wiped away. Now no layer is there in my eye. Right now God healed me. There is no blur vision now. Thank you Jesus. నా పేరు కిరీటండి. నా మిస్సెస్ పేరు షకీనా. మాకు మ్యారేజ్ అయింది 2011 సెప్టెంబర్ లో. ఆ టైంలో మాకు 5 మంత్స్ తర్వాత తను హాస్పిటల్కి వెళ్తే కన్సీవ్ అయ్యని చెప్పారు. కన్సీవ్ అయ్యామని చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ 3rd మంత్ స్కానింగ్ రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే బేబీకి స్కల్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, చిన్న దగ్గర ఫామ్ అయింది కానీ స్కల్ దగ్గర ఫామ్ అవ్వలేదు, ఇమీడియట్ గా అబార్ట్ చేయించాలన్నారండి. అబార్ట్ చేయించాం. చాలా బాధతోటి చాలా దుఃఖంతో లాస్ట్ ఫిబ్రవరిలో ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు పీజే స్టీఫెన్ బాల్ గారు మమ్మల్ని చూసి మీరు తప్పకుండా నవంబర్ కల్లా మీరు మంచి బిడ్డను ఎత్తుకుంటారని చెప్పి వాగ్దానం ఇచ్చారండి. కరెక్ట్ గా పాస్టర్ గారు చెప్పినట్టే నవంబర్ 12th కల్లా మాకు దేవుడు బిడ్డని అనుగ్రహించారండి. దేవుడు మాకు చక్కన బిడ్డ. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. సరైన దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు రాకడకే సిద్ధపడటానికి మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. Topic is as a shepherd Jesus separates goats and sheep. మన వాక్య ధ్యానంశము ఒక కాపరిగా యేసు ప్రభువారు గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నారు. As a shepherd separates the goats and sheep. కాపరి ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరుపరుచునట్లు Jesus Christ is separating sheep from goats. యేసు ప్రభువారు కూడా గొర్రెలను మేకలను వేరుపరుచుచున్నారు. What does it mean about a sheep and goat? ఈ గొర్రెలు మేకలు అంటే దాని అర్థం ఏమిటి? And why Jesus wants to separate them? యేసు ప్రభువారు ఎందుకు వారిని వేరుపరచాలనుకుంటున్నారు? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we read Matthew chapter 25 verse 31 to 46. మత్తయి సువార్త 25 31 నుండి 46 వరకు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, Lord Jesus at the end times he will separate sheep from goats. అంత్య దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెల నుండి మేకలను వేరుపరుస్తారు. Why? ఎందుకు? Why he is separating that? ఎందుకు వారిని వేరుపరుస్తున్నారు? Sheep represents a follower of Jesus. గొర్రె అనగా యేసు ప్రభువారిని వెంబడించే వారికి సాదృశ్యం. Goat also represents a follower of Jesus but following along with the world. మేక అనగా యేసు ప్రభువుని వెంబడిస్తూనే లోకమును వెంబడిస్తూ యేసుని వెంబడించుట. ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్, రాజీ పడేటువంటి స్వభావం కలిగిన క్రైస్తవ జీవితం. పీపుల్ ఆల్సో వాంట్స్ టు ఫాలో ద లార్డ్, అంటే వారు కూడా ప్రభువునే వెంబడించాలనుకుంటారు. నాట్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని సారంగా మాత్రం వెంబడించరు. దే ఫాలో జీసస్ విత్ ద కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ విత్ ద వరల్డ్. వారి లోకముతో రాజీ పడిపోయే స్వభావముతో యేసు ప్రభువారిని వెంబడించాలనుకుంటారు. That's what the word of God says. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అంటున్నారు, Don't be like a goat. ఈ మేకల వలె మీరు ఉండవద్దు. Be like a sheep. మీరు గొర్రె వలె ఉండండి అని యేసయ్య అంటున్నారు. Bible says Psalms 23 David said I am a sheep of Jesus. కీర్తన 23 లో దావీదు అంటున్నాడు, నేను నా కాపరి, నేను గొర్రెను అంటున్నాడు. In other words he said Lord is my shepherd. యెహోవా నా కాపరి అంటున్నాడు. Psalms 100 verse 3 and 4 says we are the sheep of God. మనము దేవుని గొర్రెలము. God loves us so much. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Jesus said when he came to this world I am a good shepherd. యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు నేను మంచి కాపరిని అని చెప్పారు. I am a good shepherd. నేను మంచి కాపరిని. Matthew chapter 25 was 31 to 46. మత్తయి 25:31 నుండి 46 వరకు. I will separate my sheep from goats. నా గొర్రెలను మేకలలోని నేను వేరుపరుచుకుంటాను అంటున్నారు. So the Lord is speaking about the nature of sheep. ప్రభు వారు గొర్రె స్వభావం గురించి అక్కడ మాట్లాడుతున్నారు. Not exactly a natural sheep. ఖచ్చితంగా ఈ యొక్క సహజమైనటువంటి గొర్రెలు అని చెప్పడం లేదు. It is all about your life, that those who are following Jesus Christ. నీ జీవితం గురించి అనగా యేసుక్రీస్తును వెంబడించే వారి గురించి మాట్లాడుతున్నారు. Spiritual meaning. ఆత్మీయ అర్థము మాట్లాడుతున్నారు. So let us something meditate on sheep. కనుక ఆ గొర్రె స్వభావం గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. How does sheep walk? గొర్రె ఎలా నడుస్తుంది? Sheep walks like this. గొర్రె ఈ విధంగా తలదించుకొని నడుస్తుంది. How does goat walk? మేక ఎలా నడుస్తుంది? Goat walk like this. మేక అయితే అటు ఇటు తల ఇసురుకుంటూ నడుస్తుంది. The walking itself is different. వాటి నడకలోనే తేడా ఉంది రెండింటికి. How many of you seen the sheep walking? గొర్రె నడవడం ఎంతమంది చూసారు? తల కిందకి ఇలా పెట్టుకుని వెళ్దు.
ఇలా ఆడుస్తూ ఉంటుంది. అవునా? నీవే నా మార్గం, నీవే నా జీవం, నువ్వు చెప్పిందే చేస్తాను, నీ చిత్తమే చేస్తాను, నీ చిత్తమే ప్రభువా. So when you want to be a good sheep to God, and God is going to be a good shepherd to you. నీవు దేవునికి మంచి గొర్రెగా ఉన్నట్లయితే దేవుడు నీకు మంచి కాపరిగా ఉన్నాడు. The goat's nature is different. మేకల స్వభావం వేరే రకంగా ఉంటుంది. Goat always scatters and not following the shepherd. ఈ మేకలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, కాపరి మాట అసలు వినవు. People those who are having like a goat nature, they will hear every teaching. అంటే ఏ బోధైనా నో ప్రాబ్లం. అంటే మేక ప్రతి ఆకును వెళ్ళేసినట్టు వీళ్ళు ఏ బోధనే తీసేసుకుంటారు. అక్కడ యెషయ బోధే కావాలని ఏమి లేదు. ఎవరు బోధ ప్రకారం జీవిస్తుంటారు. వీళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి నవలాలంతే. షీప్ సెలెక్ట్స్ ఓన్లీ గ్రాస్. ఈ గొర్రెలు పచ్చికగా ఉన్నటువంటి గడ్డిని మాత్రమే తింటాయి. గ్రీన్ పాస్చర్స్, పచ్చని గడ్డిని తింటాయి. But the goat will eat everything. కానీ మేక అయితే ప్రతిది తింటుంది. ఆన్ ద వే వాట్ ఎవర్ ద క్రాటన్ ఆర్ వాట్ ఎవర్ లీవ్స్ ఇట్ విల్ త్రోవలో ఏం కనబడినా, అది క్రాటన్ ఆ మొక్కలైన ఆకులైన దేనినైనా తినేస్తూ వెళ్ళిపోతుంది. ఈటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఏది కనబడినా తింటుంది. ఎవ్రీ ఫిల్తీ థింగ్ ఇట్ విల్ అలౌ. ప్రతి అపవిత్రతను అనుమతిస్తుంది. బట్ షీప్ విల్ టేక్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. గొర్రె మాత్రము దేవుని వాక్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. ఇట్ టేక్స్ ఓన్లీ ద వర్డ్. వాక్యాన్ని మాత్రం తీసుకుంటుంది. ఇఫ్ యు గివ్ ఎనీ లీవ్స్ డజంట్ టేక్. వేరే ఏ ఆకులు ఇచ్చినా తీసుకోదు. అది టేక్స్ ఓన్లీ ద వర్డ్. కేవలం వాక్యాన్నే తింటుంది. When you follow only the word of God, నీవు దేవుని వాక్యాన్ని మాత్రమే వెంబడించినప్పుడు you are the real sheep of God. నీవు దేవుని నిజమైనటువంటి గొర్రెగా ఉంటావు. అదే విధంగా ఈ మేక స్వభావం కలిగిన వారు ఏ చెత్త బోధైనా వాక్యానుసారంగా లేకపోయినా, if there is no word base but still they listen and they try to follow it. వాక్య ఆధారము పునాది లేకపోయినా వారు వింటారు, అనుసరించేస్తూ ఉంటారు. You want to be like a goat? మీరు మేక వలె ఉండాలనుకుంటున్నారా? Jesus doesn't like that. యేసు ప్రభువుకి అలా ఉంటే ఇష్టం లేదు. What did Jesus said? Let us read that. యేసు ప్రభువు ఏం చెప్పారో మనం చదువుదాం. Matthew chapter 25 verse 31 to till 46. మత్తయి సువార్త 25 31 నుండి 46 వరకు. And before him shall be gathered all nations, and he shall separate them one from other as the shepherd divideth his sheep from the goat. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. All nations are going to come and stand in front of Jesus Christ. Samasta janamulu kuda oka dinana Yesu Prabhu vaaru edutiki raabothunnaru. All nations, samasta desamulona janamulu, everybody in the world, ee lokamulona prathi okkaru, they will stand before Jesus. Vaaru Yesu edutiki nilabadtaru. And now Jesus starts the separating. Ippudu Yesu Prabhu vaaru veeru cheyadam modalu pedtaru. And what did he say? Tarvata ayana em chestunnaru? And he shall set the sheep on his right hand but the goats on his left. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. He said that sheep come to my right hand side. గొర్రెలరా మీరు నా కుడి చేతి ప్రక్కకు రండి. And he asked the goats go back to my left hand side. మేకలను ఎడమ వైపుకు రండి అని ఆయన చెప్తాడు. Then what he said? ఆయన ఏం చెప్పారు? Then shall the king say unto them on the right hand, come you blessed of my father, inherit the kingdom of prepared for you from the foundation of the world. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Again the next scripture what it says. తర్వాత వాక్యంలో ఏముందో మనం చూద్దాం. Then he said, అప్పుడు ఆయన ఏ విధంగా అన్నారు? I was an hunger and you gave me meat. నేను ఆకలి, thirsty and you gave me drink. I was stranger and you took care of me. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. Verse 36. 36. Naked and you clothed me. I was sick and you visited me. I was in prison and you came unto me. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పును. Then shall the righteous answer him, saying, Lord, when saw we thee and hungered and fed thee, or thirsty and gave thee drink? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? When saw we thee a stranger and took thee in, or naked and clothed thee? ఎప్పుడు పరదేశమైనట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివైనటని చూచి బటలిచితిమి? When saw we thee sick or prison or come unto thee? ఎప్పుడు రోగి యుడిదైనను, చెరసాలలో యుడిదైనను చూచి నీ యద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. And the king shall answer and say unto them, verily I say unto you, in you had done it unto one of the least of these my brethren, you have done unto me. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? You have done to my brothers those who are least here.
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేతితిరి. When they are sick, you help them. వారు రోగి అయినప్పుడు సహాయం చేస్తారు. When they don't have food, you provide them. ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టారు. When they don't have cloth, you clothe them. వస్త్రము లేనప్పుడు వస్త్రములు ఇచ్చారు. So you have done unto me. కనుక మీరు నాకే చేశారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఎవరికో చేస్తే, ఆయన శిష్యులకు చేస్తే తనకు చేసినంతగా భావించాడు యేసయ్య. అంటే నీ ప్రభువా నువ్వు ఎప్పుడు దాహంగా ఉండవు మేము చూసాం, మా విధులు ఎప్పుడు నువ్వు దాహంగా రాలేదే, వస్త్రాలు లేకుండా కనబడలేదే, ఆహారం లేకుండా నువ్వు బాధపడుతూ మాకు ఎప్పుడు కనిపించలేదే, మీరెప్పుడు వచ్చారు, మేమెప్పుడు ఇచ్చాం ప్రభు అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నా సహోదరులకు చేశారంటే ఆయన సేవకులకి, ఆయన సేవకులకు చేస్తే ఆయనకి చేసినట్టట. ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ దోస్ వర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ క్లాత్ గివ్ దెమ్ క్లాత్. If they don't have food, give them food. చూస్తున్నందున వారి కనబడేలా ఆహారం లేకపోతే ఆహారం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వండి. If they are sick, go and help them. వారు రోగి అయితే సహాయం చేయండి. If they are in prison, go and visit them. వారి చెరసాలలో ఉంటే వెళ్ళి దర్శించండి. If they need anything, go and help them, whatever the way you want to help. వారికి ఏ అవసరతలో ఉన్నా నీ ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నా వెళ్ళి సహాయం చేయండి. Don't delay, my brother. ఆలస్యం చేయొద్దు సహోదరుడా. More important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. So God is going to call all the nations. దేవుడు సమస్త జనములను పిలవబోతున్నాడు. He will separate the people into two. వారిని రెండు భాగములుగా విభజించబోతున్నారు. Categorize one kind of people are goats. ఒక విధమైన మేక స్వభావం గల వారిని ఒక ప్రక్క, అదర్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ షీప్, గొర్రె స్వభావం గల వారిని మరొక ప్రక్క. హెల్పింగ్ నేచర్, సహాయం చేసే స్వభావం. స్టాండింగ్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడితో నిలబడే స్వభావం. సపోర్టింగ్ ఉమెన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని దైవ జనులకు దైవ జనులకు సహాయం చేయుట. సపోర్టింగ్ ఆల్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులకు సహాయం చేయుట. దోస్ హూ ఆర్ ఇన్ నీడ్, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయుట. దీస్ పీపుల్ ఓన్లీ గ్రాబర్స్, ఈ వీరైతే ఎప్పుడు దోచుకోవడమే. ఓన్లీ దే ఓన్లీ గ్రాబ్ ఇట్, వారు తీసుకుంటారు మాత్రమే. సింగి ప్రతిని వారుగా. దే డోంట్ వాంట్ టు గివ్ టు ఎనీబడీ, ఇతరులకు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. దిస్ నేచర్ ఇస్ ఆల్వేస్ రిబెలియస్, ఇటువంటి స్వభావం తిరుగుబాటు స్వభావం. డిసోబిడియంట్ నేచర్, అవిధేయత స్వభావం. నాట్ ఓబేయింగ్ గాడ్, దేవునికి లోబడకుండుట. నో హెల్పింగ్ నేచర్, సహాయం చేసే స్వభావం. ఆల్వేస్ గ్రాబ్ ఎవ్రీథింగ్, ఎప్పుడు అన్ని పొందుకోవడం పొందుకోవడం. యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, దిస్ కేటగిరీ గాడ్ సెడ్ టు గో దెం టు హెల్, అటువంటి గుంపులకు చెందిన వారిని నరకంలోకి వెళ్ళిపోండి అంటున్నాడు. దిస్ పీపుల్ ఇఫ్ దే సీ ఎ సిక్ పర్సన్ దే విల్ సే గెట్ బిహైండ్ మీ, అటువంటి వారు రోగులను చూస్తే పక్కకి వెళ్ళిపో అంటారు. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే సీ ఎనీబడీ నీడ్ టెల్ దెం డోంట్ కమ్ టు మీ, ఎవరైనా అవసరతలో ఉన్న వారిని చూసినట్లయితే ఈ గుంపులో ఉన్న వారు నా వద్దకు రావద్దు అంటారు. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ద నేచర్ దే ఆల్వేస్ try to take but they'll never give. ఈ స్వభావం కలిగిన వారు ఎప్పుడు తీసుకోవాలనుకుంటారు కానీ ఇవ్వడానికి మనసుండదు. So change our nature, my brother. కనుక మన స్వభావం మార్చుకుందాం సహోదరులారా. We want to stand at the right hand of Jesus. యేసయ్య కుడి పక్కన మనం నిలబడాలి. The way you think, నీ ఆలోచన మా విధానం మార్చుకో. Something for God's people. దేవుని ప్రజల కొరకు మేలు చేయు. Be a helping man, సహాయకుడిగా ఉండు. Be a helping child of God, దేవుని బిడ్డగా సహాయముచ్చుగా ఉండు. Then what will be the result of people those who are on the left hand of Jesus and people those who are separated to the right hand of Jesus and the people those who are categorized as the sheep and those who are categorized as a goat, what is the end of their life? Let us read down. ఎవరైతే కుడి ప్రక్కన భాగంలో ఉన్నారు లేక ఎడమ ప్రక్కన, గొర్రెలుగా విభజింపబడ్డారు మేకలుగా విభజింపబడ్డారు, వారి జీవితంలో పొందుకున్న ప్రతిఫలం ఏంటో మనం వాక్యాన్ని క్రిందకు చదువుదాం. అండ్ హి సెడ్ టు ద రైట్ హ్యాండ్ పీపుల్ దోస్ ఆర్ స్టాండింగ్ ద కేటగరైజ్డ్ యాస్ ద షీప్, గో అండ్ ఎంజాయ్ హెవెన్. కుడి ప్రక్కన గొర్రెలుగా మరి ఎవరైతే స్వభావం కలిగిన వారిని వేరుపరిచారో మీరు వెళ్ళి పరలోకంలో ఆనందించండి అని చెప్పారు. పీపుల్ దోస్ ఆర్ స్టాండింగ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దోస్ ఆర్ కేటగరైజ్డ్ యాస్ ద గోట్స్, దే వర్ క్యాస్ట్ డౌన్ టు హెల్. రీడ్ దట్ వర్స్ 40 అండ్ 41. ఎవరైతే ఎడమ ప్రక్కన మేక స్వభావం కలిగిన వారిగా వేరు చేయబడ్డారు వారు నరకంలోనికి పంపబడి ఉన్నారని 40:41 వచ్చిన మనం. వాట్ డిడ్ హి సే? ఆయన ఏం చెప్పారో చూడండి. దెన్ షల్ హి సే ఆల్సో అంటు దెం ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, డిపార్ట్ ఫ్రమ్ మీ యు కర్స్డ్ ఇంటూ ఎవర్లాస్టింగ్ ఫైర్ ప్రిపేర్డ్ ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఏంజెల్స్. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, తప్పింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. వాట్ ఎ గ్రేట్ ట్రాజెడీ ఇట్ ఇస్. ఇది ఎంత బాధకరమైనదో చూడండి. వి కెనాట్ టాలరేట్, మనం దాన్ని భరించలేము. అంటే ఎవరిని చూశాడు? ఆ గోట్ స్వభావం గల వారిని చూసి ఎడమ వైపు ఉన్న వారిలారా, నన్ను విడిచి, విడిచేటప్పుడు అప్పుడు వరకు ఎవరిని వెంబడిస్తున్నారు వీళ్ళు? యేసునే. నన్ను విడిచిపెట్టండి, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకంలోకి పోమన్నాడు. అంటే నరకము ఎవరి కోసం సిద్ధపరచబడింది? అపవాదికి వాని దూతలు. హెల్ ఈజ్ ప్రిపేర్డ్ నాట్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఏంజెల్స్. నరకం అనేది ఏదో స్త్రీ పురుషులు మానవాళి కొరకు కాదు, కానీ అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. బట్ వై దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్? మరి ఎందుకు వీరు అక్కడికి వెళ్తున్నారు? దీస్ పీపుల్ ఎగ్జాక్ట్లీ లీవ్డ్ యాజ్ డెవిల్ సేస్, దే ఫాలోడ్ ద వరల్డ్, దే డిడ్ నాట్ ఫాలో గాడ్. వారు దేవుని అనుసరించలేదు, కానీ సాతాను ఏం చెప్పినదో లోకాన్ని వెంబడించి వారు జీవించారు. కాబట్టి ఇన్ అదర్ వర్డ్స్ దే అడాప్టెడ్ ద నేచర్ ఆఫ్ డెవిల్. మరొక మాటలో వారు అపవాదిక స్వభావాన్ని వారు పొందుకున్నారు. హెల్
hell is not for man and woman. ఈ నరకం అనేది స్త్రీ పురుషుల కొరకు మానవుల కొరకు కాదు. God did not prepare hell for man and woman. మానవుల కొరకు పురుషుల కొరకు స్త్రీ కొరకు గాని ఆయన నరకాన్ని సృష్టించలేదు. God doesn't like anybody going to hell. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. Any religion, ఏ మతమైనా, any caste, ఏ కులమైనా, any color, ఏ రంగు అయినా, he loves you. నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants you to come to heaven. నువ్వు పరలోకం రావాలని కోరుతున్నావు. But he are going to hell. కానీ ఇక్కడ నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. Falling in hell, see that falling in hell. నరకాగ్నిలోనికి పడిపోతున్నారు. Why they are falling in hell? వారు ఎందుకు నరకంలో పడిపోతున్నారు? Why God said to go down to hell which is prepared for the devil and angels. అపవాదికి నీ వాని దోతల కూడి సిద్ధపడిన నిత్యాగ్ని నరకంలోకి వెళ్ళిపోండి దేవుడు ఎందుకు చెప్పారు వారు? Why they were thrown down? వారు ఎందుకు త్రోయబడిపోతున్నారు? My dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా. Why? Because they adopted the nature of devil. ఎందుకంటే వారు అపవాది స్వభావాన్ని ధరించుకున్నారు. Instead of nature of Jesus, they adopted or received the nature of devil. వారు యేసు ప్రభు వారికి స్వభావాన్ని ధరించుకొని కలిగి ఉండడానికి బదులు సాతాను స్వభావాన్ని లేక అపవాది స్వభావాన్ని ధరించుకున్నారు. Otherwise they disobeyed God. వారు దేవునికి అవిధేయులయ్యారు. They lived against God, against the brothers. వారు దేవునికి తోటి సహోదరులకు విరోధంగా జీవించారు. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు రిపెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్ యువర్ నేచర్, యు యువర్సెల్ఫ్ యు అడాప్ట్ ఆల్ ద డెవిలిష్ నేచర్, విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ హెల్ వన్ డే. నీ పశ్చాత్తాపడాలని అనుకోకుండా మనసును జీవితాన్ని మార్చుకోవాలని తలంచకుండా సాతాను స్వభావాన్ని మాత్రమే ధరించుకుంటారని ఆశించినట్లయితే ఒక దినాన్ని నీ జీవితం నరకంలోనే ముగిస్తావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, హౌ ఇస్ యువర్ నేచర్? నీ స్వభావం ఎలా ఉంది? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను పరీక్షించుకో. God is giving opportunity even today to change your nature and come back to God. ఈ రోజు కూడా దేవుడికి అవకాశం ఇస్తున్నాడు నీ స్వభావం మార్చుకొని యేసు వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. How long will you live like a goat? ఎంత కాలం మేక స్వభావం వలె జీవిస్తావు? How long will you live like a fox? ఎంత కాలం నక్క వలె కలిగి జీవిస్తావు? How long you live like a wolf? ఎంత కాలం తోడేళ్ళ వలె జీవిస్తావు? How long will you live and deceive yourself like that? ఎంత కాలం ఆ విధంగా జీవించి నిన్ను నీవే మోసగించుకుంటావు? Let us change our nature, my మన స్వభావాలు మార్చుకుందాం సోదరులారా. మనసు మార్చుకొని గొర్రె వలె జీవితం దేవునికి ఇష్టంగా బతుకుదాం అనుకున్న వారు దేవునికి స్తోత్రం చెల్లించను పిల్లరా. అంటే మేక స్వభావం కనబడిన అన్ని బోధలు కూడా ఏం చేస్తుంది? ఏ బోధ అయినా నో ప్రాబ్లం, ఆ కావాల్సింది కడుపు నిండితే చాలు, ఆ రోజు వింటే చాలు, జస్ట్ ఎంజాయ్, దట్స్ ఆల్. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొర్రె మాత్రం ఏ ఆకులన్నా పెట్టండి, నాకు వద్దు నాకు వద్దు, పచ్చిక మాత్రమే కావాలి. ఆ పచ్చిక లాంటి దేవుని వాక్యాన్ని ఇష్టపడినటువంటి వారుగా మనం జీవించాలి. యు ఆర్ ద షీప్ ఆఫ్ గాడ్, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. షీప్ నేచర్ ఉన్నవారు వాక్యము 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 అంటారు. ఈ షీప్ నేచర్ లేనటువంటి వారు ఏం చేస్తారంటే, ఆ బ్రదర్ ఎలా అన్నాడు, ఈ బ్రదర్ ఎలా అన్నాడు, ఆ పుస్తకం అలా చెప్తుంది, ఈ పుస్తకం ఎలా చెప్తుంది అంటే, ఆ ఆకులు తింటుంది, ఈ ఆకులు తింటుంది, అన్ని ఆకులు తింటుంది. ఎవరు? మేక. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం అని వాక్యం వెంటే వెళ్ళేవారు షీప్ నేచర్ కలిగినటువంటి వారు. నేను కోరేది అలాంటి వారినే, దేవుడు కోరేది అలాంటి వారినే. మనం బతకాల్సింది ఆ విధంగానే. లెట్ అస్ నాట్ హ్యావ్ ఎ గోట్ నేచర్, హ్యావ్ ద షీప్ నేచర్. గ్లోరిఫై గాడ్. మేక స్వభావాన్ని కలిగి ఉండొద్దు, గొర్రె స్వభావాన్ని కలిగి ఉండి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ షీప్ నేచర్? ఎంతమంది గొర్రె స్వభావం కలిగి ఉండాలనుకుంటున్నారు? హెల్పింగ్ నేచర్, సహాయం చేసే స్వభావం. ప్రేయింగ్ టు గాడ్, దేవునికి ప్రార్థించుట. సో ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ దట్. దేవుని స్వభావం దానిలో ఉంది. ఇఫ్ యు ఆర్ లైక్ ఎ గోట్ బ్రదర్, నౌ యు గాట్ ఆపర్చునిటీ టు చేంజ్ yourself. నీవు ఇప్పటి వరకు మేక వలె ఉన్నావేమో సోదరా, ఈ రోజే గొర్రె వలె మారడానికి నీకు అవకాశం ఉంది. And how many would like to come under the sheep category? ఎంతమంది ఆ గొర్రెల గుంపులోకి చేరాలనుకుంటున్నారు? Shall we pray now? ప్రార్థన చేసుకుందాం. I want the nature of sheep. తండ్రి, నాకు ఆ గొర్రెల స్వభావం కావాలి. Let me be a thankful to everyone. నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడై వందనస్తుడై ఉండాలి. Lord my God. ప్రభువైన నా దేవా. I should be thankful to you first of all. మొదటగా నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. I should honor you. నిన్ను ఘనపరచాలి. I should praise you my God. నిన్ను స్తుతించాలి నా ప్రభువా. If you are willing to change your nature, say that Lord Jesus, change my nature. ప్రభువా, నా స్వభావాన్ని మార్చుమని మార్చుకోవాలనుకునే వారందరూ కూడా ప్రభువా, నా స్వభావాన్ని మార్చండి అని అడగండి. Let me also be a good sheep for you Lord. నేను నీ కొరకు మంచి గొర్రెగా ఉండాలి ప్రభువా. Father, తండ్రి, ఐ వాంట్ టు బి ఎ గుడ్ షీప్ ఆఫ్ జీసస్. నేను యేసుకు మంచి గొర్రెగా ఉండాలి. వెరెవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళినా, వాట్ ఎవర్ ఐ డు, నేను ఏం చేసినా, ఐ వాంట్ టు బి ఎ గుడ్ షీప్ ఆఫ్ జీసస్. నేను యేసుకు మంచి గొర్రెగా ఉండాలి. టచ్ మై లైఫ్ లార్డ్. నా జీవితాన్ని తాకు ప్రభువా. దేర్ ఇస్ ఎనీ గోట్ నేచర్, టేక్ అవే ఫ్రమ్ మీ. నాలో మేక స్వభావం ఏమైనా ఉంటే తీసివేయండి నాలో నుండి. రిమూవ్ ద గోట్ నేచర్ ఫ్రమ్ మీ లార్డ్. నాలో ఉన్న మేక స్వభావాన్ని తీసివేయ తొలగించండి. ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ ఇన్ హెల్. నా జీవితాన్ని నరకానికి ముగించుకోవడానికి ఇష్టం లేదు. ఐ వాంట్ టు ఎండ్ అప్ ఇన్ హెవెన్. నేను పరలోకమే చేరుకోవాలి. ఐ వాంట్ టు
reach heaven. నేను పరలోకం చేరుకోవాలి. I want to receive the blessings of my God. నా దేవుని ఆశీర్వాదములే నేను పొందుకోవాలి. I want to live for God. నేను దేవుని కొరకు జీవించాలి. Yes, my brother, continue praying. ప్రార్థించండి నా సోదరులారా, గట్టిగా ప్రార్థించండి. The Holy Spirit of God come upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి దిగి వస్తారు. Let him transform your life. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తారు. Let him change your life. ఆయన నీ జీవితాన్ని మార్చుచేస్తారు. Father, change me. తండ్రి నన్ను మార్చుము. Give me a sheep nature, Lord. నాకు గొర్రె స్వభావాన్ని ఇవ్వండి ప్రభువా. Let me follow the word of God. నేను దేవుని వాక్యమును వెంబడించాలి. Let me obey the word of God. నేను దేవుని వాక్యానికి లోబడాలి. If there is any rebellious nature in my life. నా జీవితంలో తిరుగుబాటు స్వభావం ఏమైనా ఉన్నాయో, Lord, change me now. ప్రభువా, ఇప్పుడే నన్ను మార్చండి. If I am a disobedient person. నేను అవిధేయుని వ్యక్తిని అయితే, I obey your word now. నీ వాక్యానికి ఇప్పటి నుంచి లోబడతాను. Whatever the nature that is worldly nature, remove it from me. నాలో లోకపు సంబంధమైన స్వభావం ఏమైనా ఉన్నా నాలోని తీసివేయండి. Everybody pray to God. ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థన చేయండి. Thank you, my Lord Jesus. నా ప్రభువైన యేసు నీకు స్తోత్రం. Thank you, my Jesus. నా యేసయ్యా నీకు స్తోత్రం. Yes, Lord, my God, touch your people, my Father. ప్రభువాని బ్రదర్ సాకమను అడుగుచున్నాం తండ్రి. ఇదిగో సేవా నా జీవితం, నా పాద మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాద మస్తకం నీకంకితం. బాధపడతా ఉండగా లైవ్ ప్రేయర్ ప్రోగ్రాంలో ఏకీభవించి ఇదే ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి నేను ఆ రోజున మోకాలికి రాసుకున్నప్పుడు మోకాలి మీద సన్న కాలిన వాతలాగా పడిందనమాట. ఇంకా తర్వాత నాకు ఇంతవరకు మోకాలి నొప్పి అనేదే ఎరగను, పూర్తిగా పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మెట్లు ఎక్కడంలో కానీ నడవటంలో కానీ దేంట్లో కూడా ఏ బాధ లేదు. బ్రదర్, మై నేమ్ ఇస్ పాల్ నాగేశ్వర్. ఒక రోజు నైట్ ఏమైందంటే అమ్మకు బాగా కడుపు నొప్పి లేస్తుంది. ఎటు తిరిగి పడుకున్నా కూడా భరించలేనంత కడుపు నొప్పి అన్నట్టు. అమ్మగారు అలానే పడుకుంటేనో ప్రేయరాలు జస్ట్ అలా కడుపు మీద అలా రెండు మూడు డ్రాప్స్ వేసి ప్రార్థనలతో అలా రౌండ్ అప్ చేసేసి ప్రార్థన చేశాను. విత్ ఇన్ వన్ మినిట్ లో
కడుపు నొప్పి లేదు, పూర్తిగా స్వస్థత కలిగింది. అంటే ఫస్ట్ అమ్మగారు చెప్పారు భరించలేనంత కడుపు నొప్పి, ఎటు తిరిగి పడుకున్నా కూడా అది హీల్ అవ్వట్లేదు. ప్రార్థన చేసిన విత్ ఇన్ వన్ మినిట్ లో కడుపు నొప్పి లేదు. అమ్మగారు అటు తిరిగి ఇటు తిరిగి పడుకొని చూపించారు కూడా నాకు. ప్రేయర్ చేసిన ఆయిల్ రాశాను, విత్ ఇన్ వన్ మినిట్ లో హీల్ కలిగింది. 3 ఇయర్స్ నుంచి కూడా నేను కీళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. 1 ఇయర్ కరెక్ట్గా నేను మందులు వాడాను. ఇంకా మందులు వాడకూడదు అని అంటే నేను వెక్స్ అయిపోయాను. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను డ్రగ్స్ తీసుకొని వెళ్ళేదాన్ని. కానీ 1 ఇయర్ నుంచి నేను ఇక్కడ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి వాడుతూ ఉన్నాను. నా కీళ్ళ నొప్పులన్నీ పోయినాయి, నా వాపులన్నీ తగ్గిపోయినాయి. ఇది కేవలము